మీ కూడా సౌదీలో వెల్ సెటిల్డ్ మీరేమో ఇక్కడ సినిమాలు అవును సో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎలా చూసారనేది నాకు తెలియదు కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ గెలిచి ఇంతమంది మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ ప్రజలు మనసులు మీరు గెలుచుకున్నారు సో ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు వచ్చింది ఇంత ఫ్యాన్ బేస్ వచ్చింది ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మీకోటి వాళ్ళు మాట్లాడే విధానం గానీ ఏం లేదు మా మామయ్య వాళ్ళు ఒకటే అంటారు ఏదైనా చేయి నువ్వు లైఫ్ లో నువ్వు సెటిల్ అవ్వు అంతే మాకు కావాల్సిందే అది నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వు బట్ ఒక ఫైవ్ టైమ్స్ నమాజ్ చదువు అండ్ ప్రే చేయి అండ్ బీ హంబుల్ అండ్ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా గా ఉండు కొంచెం డౌన్ టు అర్త్ ఉండు సింపుల్ గా ఉండు సింప్లిసిటీ మెయింటైన్ చేయి దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అంతే ఇంకేం లేదు దే ఆర్ వెరీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీ అయితే మీ మదర్ని ఇప్పటి వరకు అంటే చాలా మంది మదర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు పలకరించారు అంతా ఉంది కానీ మీ మదర్ రాలేదు ఇప్పుడు కూడా ఒకే ఒక వీడియో అది కూడా మెహబూబ్ మీ హోమ్ టూర్ చేసిన వీడియోలో మాత్రమే మదర్ మీ బ్రదర్ కూడా ఒక్కసారి కనపడంటే మా అమ్మ తెలుసు కదా మీకు మాకు ఉంటది ముస్లింస్ ఉంటది గా అంటే మీ బ్రదర్ కూడా అడిగినా కూడా వద్దు మా అమ్మ నన్ను మామూలుగా ఉండదు మా అన్నయ్య వచ్చినందుకే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ఇంట్లో అని చెప్పేసి సో ఇప్పుడు ఓకేనా యాక్సెప్ట్ యాక్సెప్ట్ అంటే ఇంతమంది ప్రజలకు మీరు మా ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు మా ఇంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే నేను సెటిల్ అవ్వలేదని సినిమా ఇండస్ట్రీ అనేది నేను టెన్ ఇయర్స్ నుంచి కష్టపడుతుంటే నాకు ఇప్పటిదాకా బ్రేక్ రాకపోతే ఏ తల్లిదండ్రులకైనా డెఫినెట్లీ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఏదో ఇవ్వాలి వాళ్ళేదో నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే నీ లైఫ్ బాగుండాలి నువ్వు సెటిల్ అవ్వాలి రేపటి రోజు పెళ్లి అవ్వాలి అనేది మంచిగా హ్యాపీగా ఉండాలి నువ్వు అని చెప్పేసి కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు సో మా తల్లిదండ్రులు కూడా అదే కోరుకున్నారు నేను లైఫ్ లో సెటిల్ అవ్వట్లేదు మామయ్య దగ్గరికి వెళ్ళిపో సౌదీకి అక్కడ మంచిగా శాలరీ ఉంటుంది నువ్వు అక్కడే ఉండొచ్చు అది ఇది అని చెప్పేసి అన్న రోజులు ఉన్నాయి మా డాడీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన రోజు ఉన్నాయి నాకు అయినా కూడా నేను నాకు వచ్చింది మా డాడీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది సో మా డాడీ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ నేను చేయను అంటే మళ్ళీ మా డాడీ కంటిన్యూ చేశాడు సో ఇప్పుడు మా తమ్ముడికి ఇప్పియ్యాలి అది సో అదంతా ఉంది అందుకని హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో లైఫ్లో ఇదంతా చూశాను కాబట్టి వాళ్ళకి వీడు ఏంది ఇలా వదులుకుంటున్నాడు ఆపర్చునిటీస్ అని చెప్పేసి సో వాళ్ళకు ఉంటుంది కదా ట్వంటీ ఎయిట్ ఏజ్ ఉన్నది ఇప్పుడు ఇంకా ఓన్ అసలు సేవింగ్ లేదు ఏం లేదు ఓన్ ఇల్లు ఓన్ ఫ్లాట్ లేదు ఏం లేదు ఆ కార్ కూడా ఈఎంఐలో పడి వచ్చింది మొన్న క్లియర్ చేసుకుంది అంతేగాని సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టెన్షన్ పడ్డారు అంతే క్లియర్ అయిపోయింది 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 అది క్లియర్ అయిపోయింది కార్ పని కూడా క్లియర్ అయిపోయింది కార్ పని కూడా డొక్కు డొక్కు అయిపోయింది కొత్తగా కొనాలి చూడాలి నెక్స్ట్ ఫైవ్ లాక్స్ పడతాయి పడంగానే ఇప్పుడు నెక్స్ట్ అదే ఇప్పుడు అది అదిగా మెయిన్ దాంతో ఏం చేయాలని చెప్పేసి ప్లానింగ్ కరెక్ట్ ఉండాలి ఎందుకంటే నా ప్లానింగ్ ఏంటంటే ఒకటి పెడితే దాని ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెరుగుతూ ఉండాలి అది ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నాను అంతేస్తారు నేను బిజినెస్ చేయలేను నా వల్ల కాదు జాబ్ కూడా వేయలేను

పవర్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి